हेलो फ्रेंड्स, वेलकम टू एसके चैनल। మనం రాత్రిపూట చపాతీలు చేసుకున్నప్పుడు ఒక్కోసారి తింటాము, మొత్తం ఒక్కోసారి తినం కదా, ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అట్లా మిగిలిపోయినటి చపాతీ తోటి మనము పొద్దుగాల టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, అది కూడా కేవలం 2 నిమిషాల్లోనే। అది ఎట్లనో ఈరోజు నేను చూపించబోతున్నా, సుసి చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను 2 రొట్టెలు తీసుకుంటున్నా అన్నమాట, రాత్రి నేను చేసుకున్నవి ఈ రొట్టెలు। ఇప్పుడు ఈ రొట్టెలతోటి నేను ఆ రెసిపీని చూపించబోతున్నా, సుసి చేయండి। ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక రొట్టెని తీసుకున్నా, ఇప్పుడు దీన్ని నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నా। ఇక్కడ నేను కత్తెర తోటి కట్ చేస్తున్నా, మీరు కత్తెర తో కాకపోయినా చేతితో కూడా మనం ముక్కలుగా చేసుకోవచ్చు ఈ రొట్టెని। ఇక్కడ నేను కత్తెర తోటి ఎందుకు చూపిస్తున్నా అంటే అన్ని ముక్కలు సమానంగా కనిపిస్తదన్నమాట, మంచిగా ఉంటది మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక। లేదు నాకు సమానంగా అవసరం లేదు, ఎట్లున్నా పర్వాలేదు అని అనుకుంటే అప్పుడు మీరు చేతితో చేసుకోవచ్చు। ఇప్పుడైతే నేను ఇక్కడైతే చేతితోటే నేను రొట్టెని ముక్కల్లాగా చేసుకుంటున్నా। ఇక చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా ముక్కలాగా చేసేసుకున్నా కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము। ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, నేను అన్ని కట్ చేసి పెట్టుకున్న ముంగట్నే ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని ఇట్లా కట్ చేసి పెట్టేసేసుకున్నా। అట్లనే పచ్చిమిర్చి, 3 పెద్ద పచ్చిమిర్చిలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా। ఇక్కడ పచ్చిమిర్చి ఏంటంటే మీరు కారం కొద్దిగా ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు। అట్లనే ఇక్కడ కరివేపాకు, 2 కరివేపాకు రెక్కల్ని తీసుకొని ఇట్లా మంచిగా తీసి పెట్టేసేసుకున్నా। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టుకున్నా, ఇప్పుడు దీంట్లో నేను 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నా। ఇక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా జీలకర్ర ఆవాలు 2 వేసుకున్నా, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నా అనమాట 2 కలిపి। ఇప్పుడు ఇవి కాస్త చిటపటలాడాలి। ఇక ఆవాలు జీలకర్ర మంచి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అట్లనే పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి। చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని। చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి, తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి। ఇక్కడ సాల్ట్ కూడా మీరు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి, నాకైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ సరిపోయింది। తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము, ఇది కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నా। ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాము। చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1/2 గ్లాస్ నీళ్ళని యాడ్ చేసుకున్నా, ఇట్లా ఒకసారి మంచి కలిపేసేసుకుందాము। ఇప్పుడు దీంట్లోకి నేను చిట్టకడు గరం మసాలాను యాడ్ చేసుకుంటున్నా। ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసేసుకొని వెయిట్ చేద్దాము, నీళ్ళు కొద్దిగా బాయిల్ అవ్వాలి। చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నీళ్ళు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది। ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక మనం చుంచి పెట్టుకున్న రొట్టె ముక్కల్ని ఇందులో వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసేసుకుందాము। ఇట్లా మంచి కలిపేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం అట్లనే వదిలేసేయాలి। ఇక నేను మూత పెట్టుకున్న 1 నిమిషం తర్వాత ఓపెన్ చేసి చూద్దాము। ఇక చూసారు కదా ఫ్రెండ్స్, ఇక తయారైపోయింది మన బ్రేక్ఫాస్ట్, చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము, ఎక్కువసేపు ఏం పెట్టద్దు, 1 నిమిషం పెడితే సరిపోతుంది, ఎందుకంటే కింద మాడకుండా ఉంటుంది అన్నమాట, లేకపోతే అడుగంటిపోతుంది। ఇప్పుడు దీన్ని అంతా 1 సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తాను నేను। ఇక తయారైపోయింది ఫ్రెండ్స్ టేస్టీ బ్రేక్ఫాస్ట్, తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని, జస్ట్ 1-2 నిమిషాలనే అయిపోతుంది। ఈ వీడియోనైతే ఇక్కడికి ఏం చేస్తున్నా ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।